అందరికీ కూడా నమస్కారం అండి. గత 13 రోజుల నుంచి రాజధాని ప్రాంత రైతులు ఒక అనిశ్చితికి గురయ్యి గురి చేసింది కూడా ఈ గవర్నమెంటే, జగన్మోహన్ రెడ్డి గారే. వారి యొక్క పరిస్థితి ఏంటో అర్థం కాక ఈరోజు వాళ్ళు 24 గంటలు రోడ్డు మీదే ఉండి వారి యొక్క వాయిస్ని కానీ వారి యొక్క బాధని వినిపించే ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళని కించపరిచే విధంగా ఈరోజు ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఉండవల్లి శ్రీదేవి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, రైతులు వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం, హేయంగా మాట్లాడటం వాళ్ళకి పరిపాటు అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది వీడియో ద్వారా మేము చూపిస్తాము. సుధీర్ ప్లీజ్. ముందు ఉండవల్లి శ్రీదేవి గారు ఏం మాట్లాడారో ఈ వీడియో ద్వారా మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాము. తనకు రావటం లేదని చెప్పి తెలిసి కృష్ణా జిల్లా నుంచి లేదా బయట నుంచి పార్టీ వాళ్ళని తెచ్చుకొని మరి ఆయన ధర్నాలు చేపిస్తున్నాడు అనేది వాస్తవం, లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానివ్వండి, చంద్రబాబు నాయుడు బినామీలు కానివ్వండి, వాళ్ళు ఇవాళ ధర్నాల్లో కూర్చున్నారు. ఇది ధర్మం కాదు. అలాంటి రాజకీయాల పేరుతోటి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి నేను తెలియజేసుకున్నాను. మాట్లాడటం అనేది ఒక్క వైసీపీ నాయకులకి ఎమ్మెల్యేలకే చెల్లుబాటు అయింది. ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారు రైతుల్ని పట్టుకుని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి చెప్తా ఉన్నారు ఆవిడ. నేను ఒకటే అడుగుతున్నాను ఆవిడ, అసలు మీ యొక్క గెలిపే ఒక అనిశ్చితి పరిస్థితిలో ఉంది. మీరు అక్కడ దళితులకి అవకాశం ఇవ్వకుండా మీరు అక్కడ పోటీ చేశారు. అదేవిధంగా దాని మీద అభియోగాలు కూడా ఉన్నాయి. అభియోగాలన్నీ కూడా రాష్ట్రపతి వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ కూడా కలెక్టర్స్, ఇక్కడ ఉన్న కలెక్టర్ కూడా మిమ్మల్ని పిలిపించి దాని గురించి వివరణలు కూడా కోరటం జరుగుతూ ఉంది. ఆ విధంగా అసలు మీరు ఎమ్మెల్యేగా అక్కడ ఎస్సీ ఎమ్మెల్యేగా మీరు అర్హులా కాదా అనే విషయం మీద కూడా అగమగోచరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీరు ఏ రైతుల గురించి మీరు ఈ రకంగా మాట్లాడతారు? ఈరోజు మీరు చెప్తున్నారు పెయిడ్ ఆర్టిస్టులు రైతులు, పెయిడ్ ఆర్టిస్టులు అని. మరి రాయపూడి సొసైటీ ప్రెసిడెంట్ మీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి ఓపెన్గా మీకు మద్దతు పలికి మీకు ఫండింగ్ ఇచ్చిన రాయపూడి సొసైటీ ప్రెసిడెంట్ ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు మీకు వ్యతిరేకంగా. అతన్ని మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పదలుచుకున్నారా? అదేవిధంగా వైసీపీ నాయకులు శిబిరాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పరామర్శించినప్పుడు ఆ రైతుల్ని ఏమండి, మేము వైసీపీ వాళ్ళమండి, అనవసరంగా మేము వీళ్ళని గెలిపించామండి, మీరే మాకు దిక్కు, ఇక్కడ పార్టీ లేవండి, మా పార్టీ రైతుల పార్టీ అని చెప్పి వాళ్ళు మొత్తుకోవటం నిజం కాదా? మీ ఏరియాలోనే వైసీపీ రంగులేసి పంచాయతీ ఆఫీసులకి రంగులేసిన వాళ్ళు ఈరోజు ఆ రంగులు తీసేసి నలుపు రంగు వేశారు. వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? ఇంత దారుణంగా ఉండవల్లి శ్రీదేవి గారు మాట్లాడతారని చెప్పి ఎవ్వరూ కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఊహించి ఉండరు. మీకు చేతనైతే వారి యొక్క సమస్య తీర్చండి. మీరు ఒక మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే అందరూ చేతులు ఊపుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ దారి వెంబట సెక్రటేరియట్కి వెళ్ళడానికి క్యాన్వాయ్ని ట్రైల్ రన్ వేయించుకున్నారు. ముందు ట్రైల్ రన్ వేసి క్యాన్వాయ్ అక్కడెక్కడ గొడవలు లేవు కదా అని, ఉన్నాయా లేవా అని ఆలోచించుకొని పర్వాలేదులే అని చెప్పి ఆ తర్వాత
ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక ఏదైనా ఒక నక్సలైట్ ఏరియాలోనో ఒక మావోయిస్ట్ ఏరియాలోనో అలా ఏమైనా ట్రైలర్లు వేయించుకుంటారేమో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు రైతుల మధ్యలో నుంచి వెళ్ళడానికి భయపడి ట్రైలర్లు వేయించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అనే విషయం ఉండవల్లి శ్రీదేవి గారు గ్రహించాలి. దయచేసి పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి రైతుల్ని అవమానించొద్దు. చేతనైతే వాళ్ళ సమస్య తీర్చండి, వాళ్ళని అడ్రస్ చేయండి. వీలైతే వాళ్ళ యొక్క సమస్య మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నేను రాజీనామా చేస్తాను, అవసరమైతే నా ప్రాంత ప్రజల్ని మీరు నేను రక్షించుకోవాలి అని డిమాండ్ చేయండి. అంతేగాని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వారు ప్రతిపక్షంలో ఉండగా, అంటే 2014 నుంచి 2019 వరకు కూడా నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఎంతసేపటికి 365 రోజులకు సరిపడా 365 కేసులు వేశారు. రాజధాని మీద వారు వేసినన్ని కేసులు ఎవరూ వేలా. ఈరోజు రాజధాని ఇంకా ముందుకెళ్లాల్సింది, ఇంకా డెవలప్ ఈ పాటికే అవ్వాల్సింది అని చెప్పి నీతి కబుర్లు చెప్తా ఉన్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. రాజధాని రాకుండా ఉండటానికి మీరు ఎన్ని కేసులు వేశారో, ఆ రైతుల్ని అన్యాయం చేయటానికి ఎన్ని కేసులు వేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఇక్కడున్న రైతులందరికీ కూడా తెలుసు. ఈరోజు మీరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు, అక్కడ ఉన్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బినామీలు అని చెప్పి చాలా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఫిరంగిపురం గెస్ట్ హౌస్లో మీరు చేసే అనైతిక కార్యక్రమాలన్నిటినీ కూడా ప్రజలు ఏ రకంగా గుసగుసలాడుకుంటున్నారో అందరికీ కూడా తెలుసు. గెస్ట్ హౌస్ల్లో కూర్చొని ఫోన్లు మాట్లాడుకుంటా ఈరోజు రాజధాని ప్రజల్ని, మీ నియోజకవర్గ రైతుల్ని, ప్రజల్ని గాలి కొదిలేసిన చరిత్ర మీది. ఎంతసేపటికి బ్లాక్మెయిల్ రాజకీయాలు, ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏ విధంగా ముంచాలి అని చెప్పి ఆ ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేయటం తప్ప వేరే పని మీరు పెట్టుకోలేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు టోల్గేట్ దగ్గర ఉన్న బిల్డింగ్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళ దగ్గర మీరు ఎంత డబ్బు వసూలు చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. అమౌంట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని కోట్లు మీరు వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేసి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు దండుకున్నారు. అదేవిధంగా కరకట్ట మీద ఉన్న పెద్ద పెద్ద వ్యాపారుల దగ్గర నుంచి కూడా మీరు ఎంత డబ్బులు వసూలు చేశారో మీ కార్యకర్తలే చెప్తున్నారు, మీ మండల ప్రెసిడెంట్లే చెప్తున్నారు. దీనికి మీరు సమాధానం ఏంటో రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా చెప్పి తీరాలి. రైతుల్ని పట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు అంటారండి, మీ నియోజకవర్గ ప్రజల్ని మీరే ఈ రకంగా దూషిస్తూ ఉంటే ఇంకా మీరు ఇక్కడ ఉండటం అవసరమా అని అడుగుతున్నాం ఒక ఎమ్మెల్యేగా. తక్షణం ఇలాంటి మాటలు మాట్లాడినందుకు మీకు నిజం తెలియాలి అని అంటే ఇక్కడున్న క్షోభ, ఇక్కడున్న ఘోష, ఈ రైతులు పడుతున్న బాధ మీకు తెలియాలంటే ఒక్కటే మార్గం, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్కి రండి. మీకు దమ్ముంటే ఉండవల్లి శ్రీదేవి గారు రాజీనామా చేయాలి, దమ్ము ధైర్యం ఉంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రండి. అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో, రైతుల యొక్క వ్యధ ఏంటో, వాళ్ళ ఘోష ఏంటో మీకు అప్పటికే అర్థమవుతుంది.